నిత్యం ఒక పవిత్రమైన కళ, అందరికీ రాదు, అందరి హృదయంలో ఆ కళా పుష్పం వికసించదు, వికసించినా ఆ సుగంధాన్ని లోకానికి వెదజలదు. కళాకారుడైన వాడు చాలా ఉదార స్వభావుడై ఉండాలి, త్యాగమూర్తి అయి ఉండాలి, ఇవన్నీ ఉన్నవాడు అవుతాడు. నేను అభివృద్ధి పరిచిన పేరుని జయసేనాపతి, అంటే గణపతి దేవుని యొక్క భావమర్ది ఆయన తన యొక్క నృత్యరత్నావళి గ్రంథంలో రాసిన పేరుని ప్రకారం అభివృద్ధిపరిచాను. ఆ నాట్యాన్ని నేను రూపొందిస్తూ వచ్చాను. పేరుని అనే పేరుతో మీ నాట్యాన్ని నేను ప్రచారం చేస్తాను, ఇక మీరు ఆవేదన పడవలసిన అవసరం లేదు అని చెప్పి నేను నా మనసులో నిశ్చయం చేసుకొని పేరుని సృష్టించాను. నా జన్మ తరిచిందని చెప్పి నేను భావిస్తున్నాను. ఎక్కడ పేరుని ప్రదర్శించినా కూడా మాకు విజయమే. పేరుని మొదట్లో ప్రదర్శిస్తే తర్వాత ప్రదర్శన అనేది రక్తి కట్టం, ఆకని ప్రదర్శిస్తే మొదటి ప్రదర్శన ఫేడ్ అవుతుంది. ఆ నాట్యంలో ఆ శబ్దంలో ఆ శబ్ద స్వరూపంలో ఆ శబ్ద ఉచ్చారణలో ఆ శబ్దాల కూర్పులో ఆ భావం ఉంది, ఆ పవర్ ఉంది, ఆ పవిత్రత ఉంది, మాకు ఆ పట్టుదల ఉంది చెప్పండి. అటువంటి నాట్యం అది. నన్ను అడిగితే చనిపోయే రోజున కూడా, చనిపోయే ఆఖరి శ్వాసలు కూడా ఆంధ్ర నాట్యం, పేరుని నాట్యం, ఇది నా జాతి యొక్క విశిష్టతని, పవిత్రతని, సౌందర్యాన్ని ప్రపంచాన్ని చాటింది, చాటుతుంది అని చెప్పేసి నేను నమ్మేవాళ్ళు. ఒక నిజంగా నేను సరస్వతీదేవిని పవిత్రమైన భావంతో ఆరాధించుంటే తప్పకుండా ఆమె కళ ఇది, నా కళ కాదు. నాకు ఎక్కడి నుంచి వచ్చింది? ఆ సరస్వతీదేవి యొక్క ప్రసన్నం వల్ల వచ్చింది. అందువల్ల ఆమె తన కళని నా ద్వారా ప్రచారం చేసింది.